నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అయితే లోటస్ పాండ్లో జగన్ని ఒక టాప్ తెలుగు డైరెక్టర్ కలిశారని ఆ డైరెక్టర్కి జగన్ అయితే బంపర్ ఆఫర్ ఇచ్చారని అయితే చర్చ నడుస్తుంది సో ఆ చర్చని మనతో చర్చించడానికి ఉన్నారు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు ఉంటారు మన ఏపీ ముఖ్యమంత్రి లోటస్ పాండ్లో ఒక టాలీవుడ్కి చెందిన టాప్ డైరెక్టర్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని అసలు ఆ బంపర్ ఆఫర్ ఏంటి ఆ జగన్ని కలిసిన ఆ టాప్ డైరెక్టర్ ఎవరు సార్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం ఇంకెవరు కాదు వినాయక్ గారు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన డైరెక్టర్ అంటే అందరు పెద్ద హీరోలతో కూడా మంచి మంచి సినిమాలు చేశారు అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు అంటే ఒక ఠాగూరు ఓకే అదుర్సు అలాగే లక్ష్మి వెంకటేష్ గారితో లక్ష్మి ఇంకా చాలా ఉన్నాయి కదా సో ఇటువంటి టాప్ డైరెక్టరు రీ రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే ఓటీటీ వచ్చాక తర్వాత హీరో ఓరియంటేషన్ ఎక్కువైపోయాక కేవలం హీరోలు ప్రొడ్యూసర్లు చెప్పిన దాన్ని బట్టే అక్కడ హీరోయిన్ కానీ పాత్రలు కానీ ఎన్నుకోవాల్సి వస్తుంది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ డిపెండ్ అవుతున్నాయి తప్ప దర్శకుడికి ప్రాధాన్యత లేదు అన్నట్టు కూడా రీసెంట్గా ఆయన ఒక ట్విట్టర్లో ద్వారా స్పందించారు అయితే ఈ విషయం పక్కన పెడితే వి వినాయక్ అనే వ్యక్తి వైసీపీలోకి వెళ్ళడం అనేది ఆశ్చర్యకరమైన విషయం వైసీపీ ద్వారా పోటీ చేస్తారనుకోవడం కూడా ఆశ్చర్యకరమైన విషయం ఇవన్నీ వెరసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని లోటస్ పాండు వి వినాయక్ గారు పిలిపించుకొని మాట్లాడారు దానికి ఆయన సుముఖతగా ఉన్నారనేది కూడా ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకంటే ఆయన వెస్ట్ గోదావరి దగ్గర ఏలూరు దగ్గర ఏదో ఊరు పల్లెటూరు సో అంటే ఒకప్పుడు ఉమ్మడి వెస్ట్ గోదావరి చెప్తున్నాను సో ఆయన ఇప్పుడు కాకినాడ నుంచి కానీ మచిలీపట్నం నుంచి కానీ రాజమండ్రి నుంచి ఈ మూడు కార్పొరేషన్లు అండ్ మూడు పార్లమెంట్కి సంబంధించి ఏ నియోజకవర్గం నుంచి అయినా లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలన్నీ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బిజినెస్ మ్యాన్లకు కానీ సినిమా వాళ్ళకి కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళాలి ఏదో చెయ్యాలని ఒక ఉంటుంది చాలా మంది మనం చూసాం చూసాము దానికి సినిమాలో పాటలు కూడా వచ్చాయి ఏజ్ యాక్టర్లు యాక్టర్లంతా ఎంపీలు అయితే షుక్రియా అని ఒక పాట ఉంటుంది సో అలాగా ప్రతి ఒక్కరికి ఒక జీలు ఉంటుంది ఆ జీలు మేబీ ఈయన కూడా ఉంండొచ్చు రాజకీయాలకు రావాలి చేయాలి అని ఎందుకంటే ఆయన చూపించే విధానం కూడా చాలా బాగుంటుంది మేబీ ఒక ప్రజలకు సేవ చేయాలనో లేదంటే ఒకసారైనా అధ్యక్ష అని అని అనిపించాలనో ఎవరికి సకరకాల కోరికలు ఉంటాయి అలాగ మేబీ ఈయన లోపల ఉన్న కోరికని ఎవరో తట్టి లేపారో లేదంటే ఈయన ట్రై చేశారో పిలిచారో తెలియదు కానీ మొత్తానికి వైసీపీ నుంచి పిలుపు వచ్చింది ఈయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుంటే ఇది ఇది అసలు విషయం కానీ నెటిజన్స్ చూసే యాంగిల్ వేరేలాగా ఉంది అంటే సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళేమనుకుంటున్నారంటే అసలు వి వినాయక్ గారికి అత్యంత సన్నిహితులు ఇండస్ట్రీలో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టా టాపిక్ అంతా అటు డైవర్ట్ అవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే సజెస్ట్ చేశారు వి వినాయక్ అని జూనియర్ ఎన్టీఆర్ గారే వి వినాయక్ కోసం ఫోన్ చేసి మాట్లాడారని అన్నకి టికెట్ ఇప్పించండి అన్నట్టుగా అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి దీంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే కొడాల నాని లాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కానీ చిన్నప్పటి నుంచి బాగా ఆదరించి తాతగారు వెళ్ళినప్పుడు బాగా దగ్గరుండి చూసుకునేవారు ఒక గార్డియన్ లాగా ఉండేవారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భంలో చెప్పారు సో అటువంటి జూనియర్ ఎన్టీఆర్తో వల్లే కొడాల నాని గారికి కూడా లేదా హరికృష్ణ గారు వల్లే కొడాల నాని గారికి టీడీపీలో ఒక మంచి స్థానం ఉండేది ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత ఏమైందో తెలీదు మరీ చంద్రబాబు గారిని వాడు వీడు అనే స్థాయికి వెళ్ళిపోయి వైసీపీలో చేరి అక్కడ నుంచి కూడా మా మా అంటే కొంచెం వాడు వీడు అని సింగులర్గా మాట్లాడుతూ స్థాయికి వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ నాని గురించి ఖండించలేదు విమర్శించలేదు అంటే చాలామంది చెప్పేది ఏంటంటే చిన్నప్పుడు ఆయన ఆదరించాడు కాబట్టి అందుకే కొడాలనాని ఏమనట్లేదు ఎన్టీఆర్ అని మేబీ అంటే వ్యక్తిగతంగా ఉండే రిలేషన్ వేరు రాజకీయాలు వేరు కదా అలా అనుకొని ఎన్టీఆర్ గారు ఏమనకపోయి ఉండొచ్చు ఇప్పుడు వినాయక్ కూడా ఎన్టీఆర్కి చాలా అభిమానమైన వ్యక్తి కాబట్టి ఆయన కూడా రాజకీయ పరంగా చూసి సిఫార్సు చేసినా చేసి ఉండొచ్చు ఆయన ఆయన వ్యక్తిగతం కాబట్టి సో ఇక్కడ బట్ టీడీపీ శ్రేణులు మాత్రం ఎన్టీఆర్ మీద కొంచెం గుర్రుగా ఉన్నాయి ఇంతకుముందు కూడా అక్కడ భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీ సాక్షిగా చాలా వలగరగా మాట్లాడారని అప్పుడు కూడా ఆయన తప్పు వాళ్ళని జస్ట్ సభాముఖంగా అంటే ఒక వీడియో ప్లే చేసి ఖండించారే తప్ప ఎక్కడ పార్టీ సమావేశ సమావేశాలకు రావడం కానీ వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఆ కేంద్రంగా వచ్చి మాట్లాడడం కానీ చేయలేరు అండ్ మోరవరు ఎన్టీఆర్ గారి దగ్గర కటౌట్లని వైసీపీ వాళ్ళు కూడా వాడుకున్న సందర్భంలో కూడా ఎక్కడ ఎన్టీఆర్ గారు ఖండించలే దానికి ఇంకా బాలకృష్ణ గారు ఖండించారు అసలు తన ఫోటోని వాడుతున్నారు కాబట్టి తనే ఖండించాలన్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడలేదు కదా సో ఇలాగ ఉండదు కాబట్టి ఎన్టీఆర్ గారు దాన్ని రాజకీయం రాజకీయలాగా చూస్తున్నారేమో సరే తనకు వినాయకు రాజమౌళి ఇండస్ట్రీలో రెండు కళ్ళు వాళ్ళిద్దరే మంచి హైప్ ఇచ్చారు లి లిఫ్ట్ ఇచ్చారు ఎన్టీఆర్ని స్థాయిలో నిలబెట్టారు కాబట్టి వాళ్ళకు ఒకప్పుడు ఈ నిబంధనలో ఉన్నప్పుడు కెరీర్ స్టార్టింగ్లో వినాయక్ లాంటి వ్యక్తి హిట్ ఇవ్వడం వల్ల అది ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ బాస్టర్ అదే కదా కెరియర్లో కాబట్టి సరే అని చెప్పి అలా అనుకొని ఎన్టీఆర్ మౌనం వహిస్తున్నారేమో తెలియదు కానీ వివి వినాయక్ గారు వైసీపీలో చేరడం ఎక్కడో దగ్గర కీలకమైన రాజమండ్రి కానీ కాకినాడ కానీ మచిలీపట్నంలో కానీ ఇచ్చి ఆయన ద్వారా పోటీ చేపించాలని ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఆయన సపోర్ట్ చేశారనేది మాత్రం ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అంటే ఇక్కడ ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఇప్పుడు వి వినాయక్ గారు కుటుంబ నేపథ్యం మనకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు మేబీ అతని వైపు వాళ్ళు కానీ లేదా అతని నుంచి ఉండి ఎవరైతే అతను అసిస్టెంట్లు కానీ లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వైసీపీలో ఉండొచ్చుగా అలా ఉన్నప్పుడు ఆయనకు కూడా సరే వైసీపీ ఏమో అట్రాక్ట్ అయ్యి లేదా వైసీపీలో ఇస్తారంటున్నారు ఎలాగో తొంభై మందికి మారుస్తున్నారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో ఈసారి మార్చినప్పుడు మనకు అవకాశం ఇస్తారని చెప్పి ఏదైనా ట్రై చేశారేమో లేదంటే ఈయనకే ఇంట్రెస్ట్గా ఉంటే ఈయన పిలిపించారేమో మనకు తెలియదు ఇంకా మనకు రెండు వన్ ఆర్ టూ డేస్ ఓపిక పడితే వివినాయక్ అనే వ్యక్తి ఇన్ని రోజులు ఎక్కడ తెర మీద కనబడినగా ఎక్కడే స్టేజ్ షోలో కానీ ఒక టీవీలో కానీ ఎక్కడా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా ఈ విధంగా వార్తలు నిలబడడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం బట్ అది ఎన్టీఆర్ గారు సిఫార్సు చేశారు అన్న కూడా మీరు అన్నట్టు అయితే గీతే టీడీపీలోకి సిఫార్సు చేసి సపోర్ట్ చేయొచ్చు కానీ వైసీపీకి చేశారన్న మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే అది ఎంతవరకు నమ్ నాకైతే నమ్ముద్ది కావట్లేదు మేబీ ఇది సోషల్ మీడియాలో వచ్చిన ఒక వైరల్ నిప్పు నిప్పులేందే పొగరాదు అలా కూడా ఉండొచ్చు నేను ముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆయనకి ఎక్కడో చిన్న జీలు ఉండిపోయి రాజకీయాల్లోకి వెళ్ళాలి ఎవరి ఎవరి ఎవరిచ్చినా పర్వాలేదు కానీ ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేయాలని కోరిక ఉండొచ్చు కదా అలాగానే ఇంతే మేబీ వైసీపీ టీడీపీలో అంటే టైట్గా ఉంది పొజిషన్ ఎందుకు టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయాయి కాబట్టి ఎక్కడ సీట్లు సర్దుబాట్లు ఇక్కడ అప్పటికే ఇబ్బంది అవుతుంది పైగా ఇప్పుడు రేపు పొద్దున వైసీపీ అంతా ఖాళీ అయిపోతే వాళ్ళందరూ అయితే టీడీపీలోకి రావాలి లేదా రేపు షర్మిలా గారితో పాటు కాంగ్రెస్లోకే వెళ్ళాలి ఇక్కడ టీడీపీలో ఇంకా అవకాశం లేదు కాబట్టి సరే వైసీపీలో అవకాశం ఉంటుందని ఆ ట్రై చేస్తున్నారేమో మనకి ఏదైతే కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ అయితే ఇంకా క్లారిటీ వస్తుంది కంప్లీట్ క్లారిటీ కావాలంటే మాత్రం సంక్రాంతి తర్వాతే మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఈ జబ్బు జలాలి కానీ ఎవరెవరైతే బయటకు వస్తున్నారో ఎవరైతే అక్కడ ఉంటారో వీళ్ళందరితో కూడా క్లారిటీ వస్తుంది సంక్రాంతి తర్వాత మాక్సిమం అందరూ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది సంక్రాంతి తర్వాత హార్డ్లీ ఇంకా వన్ ఆర్ టూ మంత్సే ఉంటుంది సంక్రాంతి వరకు అంటే కొంచెం సంక్రాంతి కోడి పందాలనో లేదంటే సంక్రాంతి అల్లుళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం హోదా కోసమే అలా వెయిట్ చేస్తున్నారేమో రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ